ఇది కూడా ఇగో ఇది ఇంకొక అంశం, మళ్ళా ఇది రెచ్చగొడుతున్నారు. కావడి యాత్ర మార్గంలో హోటళ్ల యజమాని పేరు ఉంచాల్సిందే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదేశము. ఇక్కడ కావడి యాత్ర ఉత్తరప్రదేశ్లో బాగా జరుగుతుంది. ఉపవాసం, కటిక ఉపవాసం ఉంటారు. కావడి యాత్ర చేసేటప్పుడు నాన్ వెజ్ కానీ ఇది కానీ చేసేటువంటి ఆ దుకాణాలు మధ్యలో వాళ్ళు ఉపవాసం ఎక్కడైనా తీసుకోవాలంటే పేరేమో ఒకటి ఉంటుంది, ఓనర్ ఏమో ఇంకోటి ఉంటాడు. ఆడ పవిత్రంగా ఉందా లేదా, దేవుడికి ఆహారం పెట్టేటప్పుడు మనం ఉపవాసం వదిలేటప్పుడు ఎంత పవిత్రంగా చేసుకుంటాం. అదే స్నానం చేయనోడు, వారానికి ఒకసారి స్నానం చేయనోడు, ఇష్టం ఉన్నట్టుగా చేసేటోడు, అందులో ఉంచి దాన్నే మంచిది అనేటోడిని భోజనానికి హోటల్కి పోయి భోజనం చేస్తామా? చేయలేం కదా. మనకు నచ్చినోడి దగ్గర పోయి తినేటువంటి స్వేచ్ఛ మనకు లేదా? వీళ్ళు మళ్ళా దీనికి సంబంధించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వేసి ఆగ్రహం చేశారట. ముస్లింలు నడిపే దుకాణాల్లో ఆహార పదార్థాలు కొనుగోలు చేయకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని. అరే దమ్ముంటే నీకు, మా మీద బలవంతంగా హలాల్ అనేటువంటి ఎందుకు రుదుతున్నారా భయ్ మా మీద? మాకేమవసరం? ఏ దుకాణానికి కన్నా పోతే, ఏ హోటల్ కన్నా పోతే హలాల్ చేయకుండా తినేటువంటి స్వేచ్ఛ మాకు లేదా? హలాల్ చేస్తేనే తినాలనేటువంటి స్వేచ్ఛ మీకుంటే మాకు నచ్చినటువంటి తిండి మేము తినడానికి మాకు స్వేచ్ఛ లేదా? నీదేమో నీది బాధ్యత, నీదేమో పవిత్రమైనదా, నీకు నచ్చినటువంటి తిండి తినే స్వేచ్ఛ నీకున్నదా, నాకు నచ్చినటువంటి తిండి తినేటువంటి స్వేచ్ఛ నాకు లేదా? అట్లా అడిగితే అదేమో మతము ఇట్లా బలవంతంగా రుద్దుతున్నారంటారా? మా మీద ఏండ్ల కొద్ది వందల సంవత్సరాలుగా మా మీద హలాల్ అనేటువంటిది బలవంతంగా రుద్దలే, ఊర్లలో పీరీల పండుగ బలవంతంగా మా మీద రుద్దలే, ఇవాళ చిచ్చు పెట్టలే మా మీద? మళ్ళా మీరు మాకు శుద్ధులు చెప్పేంత పెద్దోళ్ళు అయినారు. కావడి యాత్రలో జరిగేటువంటిది కాదు, భారతదేశంలో ఏ హోటల్ అయినా సరే వాడు ఇవాళ కరోనా టైంలో అన్ని బయటపడ్డాయి కదా, ఒక్కొక్క వీడియో వాడు వస్తాడు ఇంటి ముంగట పండ్లమ్ముతున్నట్టు అమ్మి దాని మీద ఉంచుతుంటాడు. వాడు ఉంచి అవును మాకు ఇది ఆచారం అని చెప్పి వాడు ఉంచిన దాన్ని మనం తీసుకొచ్చి మన దేవుని దగ్గర మనం పెట్టాల్సి వస్తుంది. ఇది మన బతుకు, ఇది మన బతుకు. వాడు కూడా పూలు అమ్ముతాడు, ఆ గుడి ముంగట ఉంటాడు, వాడికి ఆ దేవుడు అంటే నచ్చదు, కానీ గుడి ముంగట పెట్టుకొని వాడు పూలు అమ్ముతాడు, వాడిని తీసేస్తే గిట్లనే ఉంటుంది అంటారు. వాడేమో ఆ దేవుని నమ్మడు, ఆ దేవుని నమ్మనోడు ఆ గుడి ముంగట ఎందుకు పూలు అమ్ముకోవాలి? ఆ దేవుడి దగ్గర ఏ ఆచారం ఉంటుందో ఆచారాన్ని పాటించేవాడే కదా ఆ గుడి ముంగట ఉండాలి. ఇవాళ శ్రీశైలంలో ప్రసాదంలో ఏంది ఎముకలు వచ్చినాయి, కోడి బొక్కలు వచ్చినాయి, మాంసం బొక్కలు వచ్చినాయి అంటే ఎందుకు రావు? శ్రీశైలం చుట్టూ ఎవడు కబ్జాలు చేస్తున్నాడు భూములు? ఇగో ఇది జరుగుతున్నటువంటి అంశం. ఈ దేశంలో గుడి పవిత్రంగా ఉండకూడదట, గుడికి పోతే వానికి నచ్చినట్టు ఉండకూడదట, కానీ వీళ్ళేమో బలవంతంగా హలాల్ అనేటువంటిది పెట్టి. ఇవాళ దరిద్రం ఏంటంటే ఈ ఏ హిందువులు ఎక్కడైతే మాంసం తరో ఆడ కూడా హలాల్ తినాల్సి వస్తుంది. ఇవాళ షాప్లలో హలాల్ అనేటువంటిది ఎందుకు వస్తుంది? అది ఒక పెద్ద కుట్ర దేశం మీద. ఈ దేశం సొమ్మంతా పోతుంది. హలాల్ ఉంది ఉన్నటువంటి దాన్ని ఏది కొనాల్సినటువంటి అవసరం మాకు లేదు, మాకు ఆ స్వేచ్ఛ ఉంది. హలాల్ లేనటువంటి దాన్ని మాత్రమే మేము కొని తింటామనేటువంటి స్వేచ్ఛ మాకు లేదా ఈ దేశంలో? నువ్వు నీకు నీ అవసరానికి నువ్వు హలాలం చేసుకొని తినడానికేమో నీకు స్వేచ్ఛ ఉందా, నువ్వు దాన్ని గొప్పదని చెప్పుకుంటావా? కానీ నాకు అక్కర్లేదు, నా దేవుడి దగ్గరకు నువ్వు వచ్చి హలాల్ చేసుడు ఇంద్రభై. ఇవాళ అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో మొత్తం ఈ నాలుగు వారాలు. సిగ్గుండాల ఎవడన్నా అమ్మవారి దేవుడి దగ్గరకు వచ్చి హలాల్ చేసినావంటే వాడిని ఎట్లా తన్ని తన్ని తరిమి తరిమి కొట్టాలి? నీకేమక్కుంటుంది రే భయ్, నీ గుడి దగ్గరకు వచ్చి నువ్వు చేసుకునే ప్రార్థన స్థల దగ్గరకు వచ్చి నేను నా దేవుడిది చెప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఎంత ధైర్యం ఉండాలి, సిగ్గుండాల్సింది హిందువులకి. దేవుడికి అమ్మవారికి నువ్వు సమర్పించేటువంటి దాన్ని మళ్ళీ ఇంకొకరికి ఎంగిల్ చేసినట్టేనా కాదా అది? మళ్ళీ వీళ్ళు వచ్చి ఇవాళ ఎస్ ఉత్తరప్రదేశ్లో యోగి చేసింది మంచిదే, ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, తెలంగాణలో ఉండాలి, దేశవ్యాప్తంగా ఉండాలి, నాకు నచ్చిన చోట వెళ్ళి కొనుక్కునేటువంటి స్వేచ్ఛ నాకు ఉంటుంది, స్విగ్గీ జొమాటోలో కూడా నాకు ఎవరు రావాలో నేను పెట్టుకుంటా, అది నా స్వేచ్ఛ, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కునేది నేను ఎక్కడ కొనుక్కోవాలో నా స్వేచ్ఛ, నా అవసరం. ఇది జరగాల్సినటువంటి అవసరం, లేకపోతే కష్టం ఇదే.